మంతా కదలాలమ్మ మొక్కలు నాటాలమ్మ మీరు మొక్కలు నాటాలయ్యా పల్లే పల్లెలోన చెట్లను పెంచాలమ్మ మీరు పల్లే పల్లెలోన చెట్లను పెంచాలమ్మ జాతీయ రహదారి ధర్మపూర్కి వెళ్ళే నిజామాబాద్ జగదల్పూర్ రహదారిలో ఈనాడు మొక్కలు నాటే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి పాల్గొన్న ప్రిన్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సరిపడా నిధులు కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా కాలుష్య కొరల్లో పొట్టుమిట్టాడుతున్న సమయంలో, అడవులన్నీ అంతరించిపోయిన సమయంలో, చిన్న చిన్న పట్టణాలు పోయి పెద్ద పట్టణాలు అయిపోయి ఎక్కడికక్కడ రాతి కట్టడాలు సిమెంట్ కట్టడాలు అవుతున్న సందర్భంలో పచ్చని చెట్లు ఉంటేనే కొద్దిగా నీడ ఉంటుంది, ఉష్ణోగ్రత తగ్గుతుంది, మనము వదిలే దుర్గంధాన్ని అవి పీల్చుకుంటాయి అనే ఒక గొప్ప ఆశయంతో తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇది 6వ సంవత్సరం. మొదట్లో కొంత స్లోగా నడిచినా కానీ ఇప్పుడు పట్టణాలలో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం నూతనంగా బాడీ ఏర్పడిన తర్వాత చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, అధికారులు, మరీ ముఖ్యంగా మా యువ కౌన్సిలర్స్, ఈ ప్రాంతానికి చెందిన కూసర అనిల్ గారు కానీ, మల్లికార్జున్ గారు కానీ, శేఖర్ గారు, వివిధ దగ్గర వాళ్ళ కూతురు రాజేష్ గారు, అదేవిధంగా స్థానిక కుల సంఘాల పెద్దలు, ఇక్కడ కుర్మ సంఘం కానీ, కాపు సంఘం, వివిధ సంఘాల పెద్దలు, యువకులు, మహిళలు చాలా పెద్ద ఎత్తున ఇవాళ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది. అదేవిధంగా జగిత్యాల ప్రజలందరికీ తెలుసు, జగిత్యాల ఎస్కేనా డిగ్రీ కాలేజ్ అంటే పెట్టింది పేరు. మాలాంటి వాళ్ళము బుద్ధి తెలియక ముందే ఇక్కడ ఒక కాలేజ్ ఏర్పడ్డది. కొందరు దాతలు స్థలాన్ని కూడా ఇచ్చారు, కానీ ఆ కాలేజ్ కాంపౌండ్ చుట్టూ ఒక డంపింగ్ యార్డ్ తయారు చేసారు. ఉన్న చెత్త అంతా, ఊర్లో చెత్త అంతా తీసుకుపోయి ఆడ వారం వచ్చారు. మొన్నది సాఫ్ చేయడానికి స్థానిక కౌన్సిలర్ మా మల్లికార్జున్ గారికి, అనిల్ గారికి తెలుసు వాళ్ళకు. ఏడు అనిల్ ఏడు ఎన్ని 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 లారీలు పోయింది? ఒక 70-80 లారీల చెత్త అక్కడ నుంచి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు తెలిసి ఏ కాలేజ్ కాంపౌండ్ ముందు కూడా, ఏ కాలేజ్ కాంపౌండ్ ముందు ఇట్లాంటి దుస్థితి, దుర్గంధం, అధ్వాన స్థితి లేదు. ఒక్కొక్కసారి నేను కూడా ఒక కాలేజ్ ఓల్డ్ స్టూడెంటే, చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తాను. చాలాసార్లు అంతకుముందు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఎవరు కూడా పట్టించుకోలేదు. చాలా సంతోషం, ఇప్పటికన్నా అధికారులందరూ కూడా ముందడికి వచ్చేది సాల్వ్ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ, మా శానిటేషన్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి, నేను పారిశుద్ధ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంజనీరింగ్ సిబ్బంది కొందరు బాగానే చేస్తున్నారు, కానీ నేను ఇవాళ నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో వారి సహకారం సరిగా లేనప్పుడు. ఇవాళ ఒక జాతీయ రహదారి అయి ఉండి మనం చెట్లు వెనుక పెట్టాలన్నా ఇక్కడ రోడ్డు ముందర తవ్వి పెట్టారు. అంటే మళ్ళీ రేపటినాడు యాక్సిడెంట్లకు నిలయం అవుతుంది. వీలైనంత వరకు సెట్ బ్యాక్ చేసుకొని మనం పెట్టుకోవాలి చెట్లు. ఇండ్లు కట్టుకునే వాళ్ళని కూడా మనం సెట్ బ్యాక్ చేయమంటున్నాం, లేకపోతే
మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు గాంధీనగర్ ప్రాంతంలో విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ రేపటినాడు మళ్ళీ ఇక్కడ అదే అవుతాయి. ఈ నెలల ముగ్గురు చచ్చిపోయారు. కాబట్టి నేను ఇంజనీరింగ్ అధికారులను కానీ మున్సిపల్ అధికారులు కొడుతున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఇది డిగ్రీ కాలేజ్ ప్రాంతంలో జరుగుతున్నది కాబట్టి అంతకుముందు ఏదో జరిగింది జరిగింది. ప్రతిసారి కూడా మనిషి అన్నప్పుడు కొన్ని మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. నేను గౌరవ ప్రిన్సిపాల్ గారు రామ్ గారిని వారి స్టాఫ్ను లెక్చరర్స్ను అందరిని కూడా నేను దయచేసి కోరుతా ఉన్నా. వాళ్ళందరి చేతులు ఎత్తి నమస్కారం. ఎందుకంటే వయసులో చిన్నోళ్ళు కానీ వాళ్ళంతా గురువులు. వాళ్ళందరినీ ప్రాధాన్యపడుతున్నా. ఆ కాలేజీను జయిత్యాల డిగ్రీ ఎస్కెన్నా డిగ్రీ కాలేజీను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీ పైన మీ విద్యార్థుల పైన కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు తప్పకుండా ఎందుకు చేయొద్దు మీరు చెప్పండి. తప్పకుండా చేయాలి. నేను ఇవాళ ఒక ఎన్ఎస్ఎస్ విద్యార్థిని ఒకనాడు నిజాం కాలేజీలో రామ్నగర్ మున్సిపల్ స్కూల్లో పడుకొని ఆ ప్రాంతం పరిశుద్ధ్యం కోసం పనిచేసిన అనుభవం నాకు చాలా చిన్న అనుభవం ఉన్నది. మోర్లు విడదీసాం. ఇవాళ ఒక ఎన్సీసీ మన దేశాని కోసం అవసరం, యువత అవసరం అని చెప్పి ఇక్కడ ఏదైతే ఎన్సీసీ ఉందో వాళ్ళ గోల్డ్ మెడల్ నా బంధువు ఒక ఎన్ఆర్ఐని పెట్టి నేను అరేంజ్ చేస్తాను. అంటే ఇది నాకు గొప్ప చెప్పుకోవడం కాదు, కాలేజీ పట్ల మనకున్న నిబద్ధత ఉండాలంట ఒక కోర్సు అంటే. అందుకని చెప్పి ఇవాళ మీడియా ద్వారా అదేవిధంగా మీ లెక్చరర్స్ ద్వారా కొడుతూ ఉన్న విద్యార్థులు ఇవాళ బతుకున్న రాధాకృష్ణ సవాళ్ళు ఎంతో మేము జ్ఞాపకం చేసుకుంటాం పెద్దల వాళ్ళని. అలా మీరు కూడా పిల్లలు విద్యార్థులను సంఘటితం చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఈ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా చేయించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. అంటారు కొందరు ఆక్రమాలు అది ఇది ఉంటే కొందరు మేము గుర్తు చేసుకున్నాం అంటారు. వాళ్ళ మీద ఎవరు కూడా కోపం ఉండదు. మీరే చూసి ఎస్కేనాట్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ మహిళా కాలేజ్ ముందు ఏం పరిస్థితి ఉండే, మొన్న 3 నెలలు 4 నెలల వరకు ఏం పరిస్థితి ఉండే. ఒక దిక్కు మటను, ఓ దిక్కు ఫిష్, ఓ దిక్కు ఆడ సీసాలు కొనుక్కొని వచ్చి ఆడ హోటల్ ఉంటే ఆడ కూర్చొని తాగుడు, ఆడ కూర్చొని ఓ చేతిలో సీసా ఓ చేతిలో బజ్జీలు, ఓ చేతిలో సీసా ఓ చేతిలో బజ్జీలు. ప్రతి వాళ్ళు చూసిందే అది. అవన్నీ కూడా ప్రజలు సహకరించిన ఇవాళ. నిజంగా చెప్పాలంటే అన్నపూర్ణ టాకీస్ ఏరియా ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. వాళ్ళు సహకరించిన ఇవాళ మహిళా డిగ్రీ కాలేజ్ ముందు ఇవాళ శుభ్రంగా అయిపోయింది. కాంపౌండ్ అయిపోతున్నది, డ్రైనేజ్ కడతాం, అక్కడ కూడా మనం పచ్చదనం పెంచుకోవాలి. అట్లనే మన ఎస్కేనా డిగ్రీ కాలేజ్ కూడా ఇంత పెద్ద ఏరియా, దాన్ని తప్పకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే జగిత్యాల పట్టణంలో స్వచ్ఛమైన వాయు గాలి పీల్చుకోవడానికి ప్రాంతాలు లేవు. ఉన్న కొద్ది గొప్ప ప్రాంతం ఇవాళ ఎస్కేఎన్ఆర్ కాలేజు. ఇలా హరితహారం కార్యక్రమం కూడా చేసిండ్రు. ఇక్కడ కొద్ది గ్రౌండ్ ఉంది, ఉన్న గ్రౌండ్ పొడగొట్టుకోవాలి. వ్యవసాయానికి విద్యుత్ రంగానికి తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట వేస్తున్నారు. ఎన్నో సబ్స్టేషన్లు కట్టినాం, ఈ ప్రభుత్వం వచ్చినాక కట్టినాం, కానీ ఇట్లా కాలేజీలో జాగాలు తీసుకోలేదు. ఎక్కడ కూడా వేరే చూపెట్టేది ఉండే అది బాధ్యత, అప్పుడున్న పాలకుల బాధ్యత. కాలేజు తాతలు కొనిస్తే కొనిచ్చిన దాన్ని తీసుకుపోయి సబ్స్టేషన్ తీరే దానం చేసే గొప్పన. ఇవాళ అది పోయింది. రేపు రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం ఇంకేమో చేస్తుంది. నిన్న ఒక మిత్రుడు అడుగుతుంటే డ్రైనేజ్ పోతున్నా సార్ కిందికి అద్దు కాలేజీలకు మలుపురని చెప్పి చెప్తున్నా. ఫోన్ వచ్చింది నాకు, ఫోన్లలో రికార్డ్ చేసి అలవాటు లేదు కానీ ఇంటే నవ్వుతాను. ఈ డ్రైనేజ్ అంటే కాలేజీలకు డైవర్ట్ చేయాలన్నాడు. మరి అంటే ప్రజలు కూడా దయచేసి, నేను ఆ అబ్బాయిని అనట్లేదు, నాకు చేసిన అబ్బాయిని అట్లా అలవాటు చేసి పెట్టాను. అంటే కాలేజ్ అంటే విద్య అంటే అంత చిన్నగా చేసి పెట్టాను. కాబట్టి ఇవాళ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని, ఉపాధ్యాయ బృందాన్ని, ఓల్డ్ స్టూడెంట్స్ అయిన మా మల్లికార్జున్ కానీ, మా సురేష్ కానీ అందరినీ కోరుతా ఉన్నాను. తప్పకుండా ఇదొక సామాజిక బాధ్యత. మన దేవాలయం లాగా భావించాలన్న చదువుకుని బయటకు వచ్చినాం, మన దేవాలయం భావించాలి. దేవుణ్ణి కూడా మొక్కుదాం, అక్కడ మొక్కు అక్కడ పునాదేస్తే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాం. కానీ ఈ దేవాలయాలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ధర్మపూర్ రోడ్లో జాతీయ రహదారి మా కౌన్సిలర్స్ని కోరుతున్నా, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు కొద్ది సెట్బ్యాక్ చేసుకుని కట్టుకోమని చెప్పాలి. అదేవిధంగా హరితహారం పెంచాలి. ఇంజనీరింగ్ అధికారులు ముఖ్యంగా ఎక్కకపోతాయండి, జగదల్పూర్ రోడ్ ఇది కాబట్టి. ఇవన్నీ కూడా మీ అధికారులు కూడా ఒక ఉద్యోగం అంటే జీతాలు తీసుకోవడమే కాదు, మనకు కూడా కొంత బాధ్యతగా మెలగాలి. నేనేదో కోపానికి వస్తున్నాను కాదు, ఇది ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా తీసుకున్న కార్యక్రమం. 2,83,00,000 రూపాయలు ఇచ్చిండ్రు, వాటికి ఇవ్వలే, 2 రూపాయలు ఇవ్వలే. ఈ చెట్లు పెట్టే కార్యక్రమానికి 2,80,00,000 ఇచ్చింది. ట్రాక్టర్లు కొనుక్కోమన్నారు, టేలర్లు కొనుక్కోమన్నారు, లేబర్లు పెట్టుకోమన్నారు, ట్రీ గార్డ్స్ పెట్టుకోమన్నారు, మంచి మంచి 6 అడుగుల చెట్లు కొనుకొచ్చుకోమన్నారు. ఇన్ని ఇంతకంటే ఎక్కువ ఏ ప్రభుత్వం చేస్తుంది? ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో కూడా పోయిన 6 నెలల నుంచి
ప్రతి సంవత్సరం మనకు వీటికి నిధులు వస్తున్నాయి కాబట్టి ఇంజనీరింగ్ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి నేను కోర మున్సిపల్ చైర్మన్ ను కౌన్సిలర్స్ ను పేరు పేరున కొడతా ఉన్నా తమ్ముల హరీష్ గారు గంగసార్ గారు అందరూ కూడా వైస్ చైర్మన్ గారు అందరూ కూడా దయచేసి ఇంకుడు గుంతలు కూడా కట్టించుకోవాలి ఇవలకు వాళ్ళు రోడ్డు మీదకి మోర్లు ఇచ్చి పెట్టడం అంటే ఒక్కసారి ఇంజనీరింగ్ అధికారులను కొడతా ఉన్నా అనుభవజ్ఞులు ఉన్నారు మీరు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పటికే కొరుట్ల మెట్పల్లికి రెండు నెలలు వెనకబడ్డట్టు నెల పదిహేను రోజులు వెనకబడ్డాం హరితహారం కార్యక్రమంలో నెల పదిహేను రోజులు వెనకబడ్డాం మీ గారు నలభై ఐదు రోజులు వెనకాల ఉన్నాం కొరుట్ల మెట్పల్లికి ఇది నేను పదే పదే చెప్తున్నా విధి లేని పరిస్థితుల్లో మీరు ఇవాళ ఈ తప్పులు చేసిన కాబట్టి నేను ఏలైతే చూపెట్టాల్సి వస్తుంది ఇంతవరకు కూడా మీరు ప్రజలలో ఎన్నో కూడా మిమ్మల్ని అనలేదు కానీ మీరు ఇంత అనుభవం ఉండి జాతీయ రహదారి మీద ఒక చెట్టు గీడ ఒక చెట్టు గాడ పెడితే ఎట్లా పోతాయి రేపటి నాడు ఇవన్నీ పెరిగి పెద్దగా ఆ రకంగా పెరిగిన తర్వాత ఆ మండలం తొలగా యాక్సిడెంట్ కావా ఆ మండలం తప్పిస్తేందుకు రోడ్డు మీద పోతాడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది సామాన్య ప్రజానీకానికి యాక్సిడెంట్ కావా మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇట్లాంటివి జరగద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా కానీ ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన మా కౌన్సిలర్స్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కొద్దిగా మీరు కూడా తప్పకుండా చేసుకోవాల్సింది థ్యాంక్ యూ